దేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణాదేవి కన్నుమూశారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. కొంతకాలంగా అన్నపూర్ణాదేవి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రిడ్జ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఏకోజామున తుదిశ్వాస విడిచారు. అన్నపూర్ణాదేవి పద్మభూషణ్ అవార్డు గ్రహీత. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఆమె అధిరోహించిన శిఖరాలు లేవంటే అతిశయోక్తి కాదు. అన్నపూర్ణాదేవి అసలు పేరు రోషనారా ఖాన్. మధ్యప్రదేశ్లోని మీహార్ పట్టణం ఆమె స్వస్థలం. తల్లిదండ్రులు ఉస్తాద్ బాబా అల్లౌద్దీన్ ఖాన్, మదీనా బేగం. ఇక అన్నపూర్ణాదేవి సోదరుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ కూడా సంగీత విద్వాంసుడే. 1941లో ఆమె ప్రముఖ సితార విద్వాంసుడు పండిట్ రవిశంకర్ని పెళ్లాడారు. అప్పటికే ఆమె వయసు 14 సంవత్సరాలే. అప్పటి వరకు రోషనారా ఖాన్గా ఉన్న ఆమె పేరు వివాహం తర్వాత అన్నపూర్ణాదేవిగా మార్చుకుంది. వీరికి శుభేంద్ర శంకర్ అనే కుమారుడు ఉన్నారు. అయితే 20 ఏళ్ల కాపురం తర్వాత పండిట్ రవిశంకర్ నుంచి విడిపోయింది అన్నపూర్ణాదేవి. ఆ తర్వాత రోషిణీ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రోషిణీ కుమార్ 2013లో మరణించారు. అన్నపూర్ణాదేవి తన పేరిట మ్యూజిక్ కాలేజ్ ఏర్పాటు చేసి ఎంతోమంది శిష్యులని మేటి సంగీతకారులుగా తీర్చిదిద్దింది. బాలీవుడ్లో ఫేమస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతోమంది అన్నపూర్ణాదేవి వద్ద శిష్యరికం చేసిన వాళ్లే. సంగీత రంగంలో అన్నపూర్ణాదేవి అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమెకి పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేసింది. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.